మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి పట్ల సంతాపం తెలిపిన మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి. మెదక్ పట్టణం నేడు తెల్లవారుజామున పారిశుద్ధ్య కార్మికులు కారు ప్రమాదంలో మృతి చెందగా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఆసుపత్రి వద్ద నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఐదుగురు మహిళలు మున్సిపల్లో విధులు నిర్వహించడానికి కాలినడకన వస్తుండగా రామ్దాస్ చౌరస్తా నుండి వేగంగా వస్తున్న కారు పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టడంతో దాయర వీధికి చెందిన నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. చికిత్స పొందుతూ యాదమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. చికిత్స పొందుతున్న మరియమ్మను పరామర్శించి మెరుగైన వైద్యం అందించామని హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. మరో ఇద్దరిని శాంతమ్మ జయమ్మ మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగిందన్నారు. తక్షణ సాయం కింద మృతి చెందిన ఇద్దరు కుటుంబాలకి 10,000 చొప్పున 20,000 రూపాయలు అందజేశారు. అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు వారి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వారి కుటుంబంలో చనిపోయిన వారి ఉద్యోగ అవకాశం ఇస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్, జయరాజ్ రాజలింగం, పట్టణ పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, కోఆప్షన్ నెంబర్ సయ్యద్ ఉమర్ మొహ్యుద్దీన్, నాయకులు రాగి అశోక్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. మెదక్ పట్టణంలో తెల్లవారుజామున ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలా దురదృష్టం. మరి మున్సిపల్లో పనిచేసే సిబ్బంది ఒక ముగ్గురు, అదేవిధంగా పెట్రోల్ బంక్లో పనిచేసే ఇద్దరు కూడా అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న సందర్భంలో మరి వరిగుంతానికి సంబంధించిన ఒక కారు చాలా స్పీడ్గా వచ్చి మరి పెట్రోల్ పోయించుకుంటా అని చెప్పేసి టర్న్ చేయడం వల్ల ఆ ముగ్గురికి ఈ ఇద్దరికి ఐదుగురికి కూడా దెబ్బలు తాకడం జరిగింది. మరి దాంట్లో ఇద్దరైతే పాపం చనిపోయినారు. వాళ్ళు ఒకరు యాదమ్మ, ఒకరు నర్సమ్మ. యాదమ్మనైతే ఆమెకు 53 సంవత్సరాలు ఉంటాయి. 20 నుండి మున్సిపల్లో పనిచేస్తూ ఉంది. నర్సమ్మ కూడా 2007లో ఎక్కింది. ఆమె కూడా మరి 40 సంవత్సరాలు ఉంటాయి. ఆమె కూడా మున్సిపల్లో పనిచేస్తూ ఉంది. అదేవిధంగా శాంతమ్మ కూడా కొంచెం దెబ్బలు దాకిన ఆమెను గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. విజయమ్మ కూడా దెబ్బలు దాకిన ఆమెను కూడా గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. మరి వాళ్ళకి ఇంకొక పేషెంటు దీంట్లో మరియమ్మ ఇంట్లో ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మరి చాలా దురదృష్టకరమైన సంగతి. పాపం వాళ్ళు ఎప్పటి నుండో కరోనా సమయంలో కూడా మరి వాళ్ళు ఇక్కడ మున్సిపల్ను పరిశుభ్రంగా ఉంచడం కోసం వాళ్ళు కష్టపడి పనిచేసిండ్రు. మరి అట్లాంటి వాళ్ళకి ఇలాంటి కష్టం రావడం దురదృష్టకరం. మరి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏదైతే రావాల్సిన అంశాలు ఉన్నాయో 16 లక్షలు యాదమ్మకు వస్తున్నాయి. వాటిని కూడా తప్పకుండా తొందరలోనే వారం 10 రోజుల లోపల వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాం. నర్సమ్మకు కూడా వాళ్ళ జిఎల్ఐ కావచ్చు, గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ అంతా కలిసి 12 లక్షలు వస్తుంది. వాళ్ళకు కూడా తొందరనైనా ఇప్పిస్తాం. వాళ్ళ ఉద్యోగం కూడా, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాన్ని కోల్పోయి చనిపోయింది కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ కొడుకులు ఎవరైతే యాదమ్మ కానీ అదేవిధంగా నర్సమ్మ కానీ వాళ్ళిద్దరి పిల్లలకు ఎవరిని పేరిస్తే వాళ్ళకు కూడా వారం రోజుల్లో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. అదేవిధంగా వాళ్ళకు ఇల్లు లేవని చెప్పిండ్రు. డబుల్ బెడ్రూమ్లు అయితే తప్పకుండా చెరొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఎంప్లాయీస్ కూడా వాళ్ళందరూ ఒకరోజు వేతనాన్ని కూడా మరి ఆ చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఖర్చుల నిమిత్తము మరి మిగతా మున్సిపల్ నుండి కూడా ఇవ్వడం జరిగింది. కౌన్సిలర్స్ కూడా మరి సాయం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరికైతే ట్రీట్మెంట్ కావాల్సిన అవసరం ఉందో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ పూర్తిగా ఇప్పించే బాధ్యత మాది. వాళ్ళకి ఎటువంటి క్షతగాత్రులకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గాంధీ హాస్పిటల్ అయితే గాంధీ హాస్పిటల్, అదర్వైజ్ వేరే హాస్పిటల్కి వెళ్తామన్నా కానీ వాళ్ళకు పూర్తి ట్రీట్మెంట్ బాధ్యత కూడా ప్రభుత్వమే భరించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జరగరాని సంఘటన జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. తొందరగా 10 రోజులు 15 రోజుల లోపల వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళకు ఏవైతే రావాల్సినవి ఉంటాయో వాటిని అదేవిధంగా వాళ్ళకు వసతి కూడా కల్పించడం కోసం మా కృషి చేస్తామని చెప్పి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం.